సహజంగానే మహిళలకు అనుమానం శుక్రవారం నాడు ఇల్లు దులిపితే లక్ష్మీదేవి ఇల్లు విడిచి వెళ్ళిపోతుందా? లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అంటే ఏ నియమాలు పాటించాలి? శుక్రవారం నాడు ఇల్లు దులపకూడదు అని ఎందుకంటారు? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ కనుక మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. మేము ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీరు నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుంటారు. ఇంటికిల్లాలే లక్ష్మీదేవి స్వరూపం అని అంటారు కదా, మరి అలాంటి లక్ష్మీ స్వరూపమైన ఇంటిల్లాలు శుక్రవారం పూట ఇల్లు దురపచ్చా? ఇటువంటి సందేహాలు చాలామందికి వస్తుంటాయి. అసలు లక్ష్మీ కటాక్షం పొందాలి అంటే ఎలాంటి సుగుణాలు కలిగి ఉండాలో ముందుగా మనం తెలుసుకుందాం. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ ఆరాటపడతారు, ఆశిస్తారు కూడా. లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నప్పుడే ఆ ఇంట్లో లేవనే కొరత ఉండదు, సుఖ సంతోషాలతోటి ఉంటారు. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చాలామంది చాలా రకాల పూజలు చేస్తుంటారు. అలాగే శుక్రవారం అయితే ఇల్లంతా కళగా అలంకరిస్తారు. సాధారణంగా లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇంటి గడపకు పసుపు రాసి పువ్వులతోటి అలంకరిస్తారు. అలాగే ఇంట్లో దేవుడి గదిలో పువ్వులు పండ్లతో చక్కగా పూజలు నిర్వహిస్తారు. మంత్రాలు శ్లోకాలు చదువుతూ ఉంటారు. ఇలాంటి ఎన్నో నియమాలతో పాటు కొంతమంది శుక్రవారం డబ్బుల్ని ఇతరులకి ఇవ్వరు. అలాగే శుక్రవారం లక్ష్మీదేవికి ప్రత్యేకం కాబట్టి చాలామంది చాలా రకాల నియమాలు పాటిస్తుంటారు. కానీ లక్ష్మీదేవి ఎక్కడుంటుంది, ఎలాంటి ప్రాంతంలో ఉండదు, ఇటువంటి విషయాన్ని మహావిష్ణువు ఎలా వివరించాడు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. భగవంతుని పాలకులపై కోపం ప్రదర్శించే వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. శంఖం శబ్దం వినిపించిన ఇంట్లో కూడా లక్ష్మి నివాసం ఉండదు. ప్రతి ఇంట్లో తులసి ఉండాలని ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. అయితే తులసిని పూజించిన చోట కూడా లక్ష్మీదేవి ఉండదు అని శ్రీ మహావిష్ణువే చెప్పారు. అతిథులకు భోజనాలు పెట్టని ఇంట్లో లక్ష్మీదేవి ఉండదుట. ఇల్లు కళకళలాడుతూ ఉండని చోట అంటే ఏ ఇంట్లో అయితే పూజలు పునస్కారాలు లేకుండా ఎప్పుడూ లేమి అంటూ బాధపడే వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. ఇంటికి దీపం ఇల్లాలైన ఆమె ఎప్పుడూ కంటతడి పెడుతూ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉండదుట. చెట్లను నరికే వాళ్ళ ఇంట్లో కూడా లక్ష్మీ కటాక్షం లోపిస్తుంది. సూర్యోదయ సమయంలో భోజనం చేసే వాళ్ళ ఇంట్లో, తడి పాదాలతో నిద్రపోయే వారింట్లో లక్ష్మీదేవి నివసించదు. తులసీదేవిని పూజించే ఇంట్లో, శంఖధ్వని ఉండే ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉంటుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని సాక్షాత్ విష్ణుమూర్తే సెలవిచ్చారట. అయితే ఇంటి ఇల్లాలు కూడా మరి లక్ష్మీదేవితో సమానమే కదా. అలాంటప్పుడు శుక్రవారం నాడు ఆ ఇల్లాలు ఇల్లు దులుపుకుంటూ కూర్చుంటే లక్ష్మీ ఆరాధనకు సమయం సరిపోదు. అలాగే ఆ రోజు మహిళలు ఇల్లు దులిపితే పని భారం పెరుగుతుంది అంటారు. అందుకే శుక్రవారం నాడు మహిళలను ఇల్లు దులపకూడదు అని అంటారు. సాధారణంగా ఇంటిని శుభ్రం చేస్తుంది పెట్టినప్పుడు చీపురు పట్టుకునే భాగం నేలకు ఆనిచ్చి పెడుతూ ఉంటాం. కుచ్చు భాగం నేలకు ఆనిచ్చి పెడితే పాడైపోతుంది అని అనుకుని ఇలా చేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడు కూడా కుచ్చు భాగాన్ని మాత్రమే నేలకు ఆనించి పెట్టాలి. చీపురు కట్నం నిలబడితే దరిద్ర దేవతకు ఆహ్వానం పలుకుతూ ఉన్నట్లే. అవసరానికి మించి చీపురు కట్టలు కొని ఇంట్లో నిల్వ ఉంచకండి. చీపురు కట్టను ఇంట్లో ఏ మూల పెడితే ఎటువంటి ఫలితం ఉంటుందంటే, చీపురు కట్టను ఈశాన్య మూల కానీ ఆగ్నేయ మూల కానీ పెట్టకూడదు. నైరుతి మూల వాయువ్య మూల పెట్టండి. నాలుగు మూలల్లో నైరుతి మూలలో చీపురు కట్టను పెట్టడం చాలా మంచిది. చీపురు శని రాహు యొక్క ఆయుధం. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు చీపురు పట్టుకుని శివాయ నమః అంటూ ఇంటిని శుభ్రం చేస్తే శనీశ్వరుడు ఆ ఇంట్లో ఉండకుండా బయటకు వెళ్ళిపోతాడు. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఈశాన్య నుంచి నైరుతి మూలకు శుభ్రం చేసి చెత్తనంతా కూడా బయట డబ్బాలో వేసుకోవాలి. చీపురు చేట ఒకే దగ్గర పెట్టకూడదు, అది అరిష్టము. ఇంటి లోపల బయట కూడా ఒకే చీపుర్ని వాడవద్దు. పూజ గదిలో చీపుర్ని వాడకుండా ఏదైనా శుభ్రమైన బట్టను ఉపయోగించడం మంచిది. పూజ చేసే సమయంలో మనము ఇల్లు శుభ్రం చేసే పని పెట్టుకోకూడదు. సంధ్యా సమయానికి ముందుగానే ఇల్లును శుభ్రం చేసేసుకోవాలి. మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.